హాయ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ నవరాత్రి టు ఆల్ నవరాత్రికి మనకి గెటప్స్ వేస్తూ ఉంటాం కదా పిల్లలకి సో ఈజీ వేలో వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఎయిట్ హ్యాండ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను కార్డ్బోర్డ్ స్కిన్ కలర్ థిక్ చాట్ అండ్ గీసుకోగలిగితే మీరు డ్రా చేసుకోవచ్చు ఐదాలవి లేదా నేనైతే ప్రింట్అవుట్స్ తెచ్చేసుకున్నాను జస్ట్ మనకి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకి స్కిన్ కలర్ చాట్ అయితే ఇలా అతికిచ్చేసుకోవాలి దాని తర్వాత నేనైతే మా పాపది హ్యాండ్స్ షేప్ తీసుకున్నాను అనమాట ఏ మెజర్మెంట్ అయితే సరిపోతుంది అనేది ఆ మెజర్మెంట్ జాగ్రత్తగా ఒక పేపర్ మీద ఒక సైడ్ తీసుకుంటే మనకి కటింగ్లో టూ సైడ్స్కి వచ్చేస్తాయి సో జాగ్రత్తగా అది ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి నేను తీసుకునేది చాలా థిన్ పేపరు సో అందుకని చాలా జాగ్రత్తగా కట్ చేసేయాల్సి వచ్చింది అండ్ ఈ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఆ చార్ట్ మీదకి షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసి అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా మనం కొంచెం పైకి అరేంజ్ చేసుకోవాలి అంటే మనకి కార్డ్బోర్డ్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఒక సైడ్ కార్నర్కి పైకి పెట్టుకుంటే నీట్గా మనకి కార్డ్బోర్డ్ మిగతా ఆయుధాలకు కూడా వచ్చేలా ఉంటుంది పేపర్ చాలా థిన్గా ఉంది సో అందుకని అది సపోర్ట్ ఇవ్వట్లే సో నేను చిన్న గ్లూ డాట్ పెట్టా సో ఇంకప్పుడు అది కదలకుండా స్టేబుల్గా ఉంది సో నేను ఇప్పుడు పెన్సిల్ తీసుకొని ఫుల్ కట్అవుట్ అంతా తీసేసుకున్నాను ఇలా కట్అవుట్ తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఆ పేపర్ని తీసేసేయాలి తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఎయిట్ హ్యాండ్స్ ప్రింట్ అన్నది దాని మీకు వచ్చేసింది సో సిజర్ యూజ్ చేసి మొత్తం ఆ ఎయిట్ హ్యాండ్స్ అనేది షేప్ కట్ చేసుకోవాలి సో ఇలా షేప్ వచ్చిన తర్వాత నేను ఇలా ప్రింట్అట్స్ తెచ్చుకున్నా వాటిని షేప్ అవుట్ చేసుకోవాలి సో ఇలా ఈ చూడండి షేప్ చేసేసుకున్న తర్వాత వాటిని వాటి ప్లేసెస్లో అరేంజ్ చేసుకొని సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇందాక కార్డ్బోర్డ్ అనేది కొంచెం స్పేస్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్కి ఉన్న చార్ట్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేయాలి సో అప్పుడే అతికిచ్చాము కనుక ఈజీగానే రిమూవబుల్ అయిపోతుంది అది సో అలా తీసేసాక ఇవన్నీ దీని మీద పేస్ట్ చేసేసుకుంటే మనకి స్టిఫ్గా కదలకుండా ఉండిపోతాయి సో అలా స్టిక్ చేసేసుకున్నాక ఒక్కొక్క దాన్ని షేప్ కట్ చేసుకోవాలి షేప్ కట్ అవ్వగానే మళ్ళీ అరేంజ్ చేసి చూసుకొని వాటిని మీకు ఏ ఎలా కావాలి